ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటించారు. కోలుకుల గ్రామంలో నా గ్రామమే నా తీర్థక్షేత్రం అనే కార్యక్రమంలో భాగంగా శ్రీ హరిహర సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక దేవాలయంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ భావజాలంను ప్రజలకు వివరించి కుటుంబ ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి కమిటీ సభ్యులు ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఏరీక్షన్ బాబు, కూటమి నాయకులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. ఉండాల్సిందే. ఈ రోజు పాటు ఇవాళ ఉదయం మొదలైతే సాయంత్రం దాకా కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో అంటే కలెక్టర్ల కార్యక్రమం కాబట్టి వివిధ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి సమీక్షా కార్యక్రమాలు జరుగుతాయి. ఒక్కొక్క కార్యక్రమం గురించి మాట్లాడడం కానీ నిజంగా ఏ ఉద్దేశంతో అయితే ఆ కార్యక్రమాన్ని తీసుకొచ్చే వాళ్ళ ఉద్దేశం నెరవేరుతుందా లేదా అనే విషయం మీద సమీక్ష జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పరిపాలిస్తున్న నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇవాళ దేశం అభివృద్ధి కోసం పరిపాలిస్తున్న నాయకులు నరేంద్ర మోడీ గారు. ఇవాళ మనం భారతదేశం అనేది ఒకప్పుడు చాలా గుర్తింపు ఉండేది, ఖ్యాతి ప్రపంచం అంతా వ్యాపించి ఉండేది. రకరకాల వలస మార్పుల పాలన కారణంగా మనం దెబ్బతి కానీ నా తల్లి ఆ గ్రామంలో పుట్టింది, ఆ గ్రామంలో పెరిగింది. ఇవాళ నాకు అవకాశం వచ్చినప్పుడు నేను ఏమైనా చేయాలి చేయాలనుకుంటున్నప్పుడు ఆ గ్రామానికి కావాల్సిన ముందు బడి గుడి ఈ రెండు కావాలా లేదా మంచినీళ్ళు వెళ్ళాలా లేదా నేను వాటికి పరిమితమయ్యాను బడి గుడికి. కానీ వాళ్ళు చూసిన తర్వాత